సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి.
ప్రాజెక్టు వెనుక రాష్ట ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ శాఖ మరియు మున్సిపల్ పరిపాలనా శాఖలు ఈ మెజెస్టిక్ ప్రాజెక్ట్ కి సహకరించాయి. అలాగే ఈ ప్రాజెక్టు పూర్తిగా మేక్ ఇన్ ఇండియా, మన దేశంలోని వివిధ ప్రాంతాలు మరియు సంస్థల నుండి సేకరించిన స్వదేశీ వస్తువులతో రూపుదిద్దుకున్నాయి. మే ఐ ఇన్వైట్ కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కి అనిల్ కుమార్ గారు అండ్ వాసుదేవరావు గారు టు ప్రెజెంట్ అంబేద్కర్ మెమోరియల్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. మిసెస్ కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ, అలాగే ఈ అద్భుతమైన గ్రీనరీని మనం చూస్తున్నాం, ల్యాండ్స్కేపింగ్ కి 8.9 ఎకరాల్లో ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చేపట్టారు. అంబేద్కర్ విగ్రహంతో పాటు స్మారక చిహ్నంతో రాష్ట్రానికే తలమానికంగా అంబేద్కర్ స్మృతివనం, అంబేద్కర్ 206 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహం కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్ చేతుల మీదుగా ఆవిష్కృతమైంది. అద్భుతమైనటువంటి లేజర్ షో, అలాగే బాణసంచా కాల్పులు, ఇటు డ్రోన్ షో, ఇవన్నీ కూడా ఎంతో ఆకర్షణీయంగా కన్నుల పండుగగా జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల ఎత్తు ఉంటుంది, కింద పీఠం 81 అడుగులుంటుంది. మొత్తం 206 అడుగుల ఎత్తున ఈ విగ్రహం మనకు కనిపిస్తుంది. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ ఇంత పెద్దదైన అంబేద్కర్ విగ్రహం లేదు. అంబేద్కర్ ఆశయ సాధనలో, ఆయన ఆశయాలు సాధించే దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అణగారిన వర్గాల ఆత్మ గౌరవ వారధిగా నిలుస్తున్నారు, అంబేద్కర్ ఆశయాల సారథిగా నిలుస్తున్నారు, ఆయన స్ఫూర్తితో అడుగులు ముందుకేస్తున్నారు. పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, వీళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కాపాడే విధంగానే కాకుండా వారి జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి అంబేద్కర్ సంకల్పించినటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి విషయాన్ని తన మదిలో ఒక సంకల్పం చేసుకుని ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలన కొనసాగిస్తున్నారు. అంబేద్కర్ స్ఫూర్తిగా ఆయన అడుగులు పడుతున్నాయి. నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. దేశానికి దిశా నిర్దేశం చేసిన, భారత రాజ్యాంగ నిర్మాత చెప్పిన మాట ఇది. ఆయన చెప్పినటువంటి మాట మరోసారి చెబుతాను, వినండి. నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. ఈ మాట అంబేద్కర్ ఆనాడు చెప్పారు, కానీ ఈరోజు బడుగు బలహీన వర్గాల జీవితాల్లో, వారి మనసుల్లో, వారి హృదయాల్లో, వారి గుడిసెల్లో, వారి నివాసాల్లో, అన్ని చోట్ల ఈరోజు వారి కోసం పనిచేస్తున్నటువంటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారు.